మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 3వ స్నాతకోత్సవ వేడుకలకు పాలమూరు యూనివర్సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 24వ తేదీన 3వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రీస్టార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై మరియు విశ్వవిద్యాలయ కులపతి ఛాన్సలర్ అధ్యక్షత వహిస్తారన్నారు. ప్రముఖ విద్యావేత్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బీజే రావుచే స్నాతకోత్సవ ఉపన్యాసం ప్రసంగించబడుతుందని తెలిపారు. గతంలో 2014లో నిర్వహించిన మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో 60 బంగారు పతకాలు, 2019 సంవత్సరంలోని రెండవ స్నాతకోత్సవంలో 4675 మంది విద్యార్థులకు యూజీ మరియు పీజీ డిగ్రీలు, 115 బంగారు పతకాలు ప్రదానం చేయబడ్డాయన్నారు. నేడు పాలమూరు విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవ వేడుకలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సంస్థ నిర్మాణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. స్నాతకోత్సవం కోసం దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయ గోల్డ్ మెడలిస్టులు మరియు వారితో పాటు వచ్చే తల్లిదండ్రులకు ప్రవేశ అనుమతి పత్రాలు జారీ చేయబడతాయన్నారు. ఈ విధంగా డ్రెస్ కోడ్ సైతం అమల్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 6 పిహెచ్డి, 73 బంగారు పతకాలు, 2932 పీజీ మరియు 30645 యూజీ డిగ్రీలు ప్రదానం చేయబడతాయన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు సైతం క్రీడా భవనంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విచ్చేసే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రీస్టార్ కోరారు. అయితే ఈ థర్డ్ కాన్వకేషన్ లో ఫస్ట్ కాన్వకేషన్ 2014లో నిర్వహించడం జరిగింది ఇక్కడే. అదేవిధంగా 2019లో సెకండ్ కాన్వకేషన్ నిర్వహించడం జరిగింది. సెకండ్ కాన్వకేషన్లో మీకు 115 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ కాన్వకేషన్లో 73 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా 6 పిహెచ్డీస్ అండ్ పీజీలో 2932 మందికి, అదేవిధంగా యూజీలో 30646 మందికి డిగ్రీలు ప్రదానం చేయబోతున్నాము. దీనికి కావాల్సిన మా పాలమూరు యూనివర్సిటీ 7 కమిటీలు వేసుకొని అందరికీ మా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అన్ని 7 కమిటీలు కాన్స్టిట్యూట్ చేసుకొని వాళ్ళు ఏదైతే రేపటి కాన్వకేషన్ సక్సెస్ చేయడానికి వారి అందరి సహాయ సహకారాలతోటి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మా డిపిఆర్ఓ గారు అందరి సహాయ సహకారాలతో రేపు 24th రోజు 2:50 ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో ఏదైతే గోల్డ్ మెడల్స్ ఉన్నాయో ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వాళ్ళకే అవార్డు చేయడం జరుగుతుంది. దాని తర్వాత పిహెచ్డీస్ అండ్ మిగతా యూజీ పీజీ విద్యార్థులకు వాళ్ళ కాలేజీకి పంపించడం జరుగుతుంది. డిగ్రీస్ ఎవరైతే కన్వకేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వారికి కావాల్సిన ఏదైతే గోల్డ్ మెడల్ హోల్డర్స్ మేము 3 ప్లేసెస్లో అరేంజ్ చేయడం జరిగింది. గోల్డ్ మెడల్ అండ్ మా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మెయిన్ లైబ్రరీ ఆడిటోరియంలో, అదేవిధంగా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ మా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అక్కడ కూడా మేము స్క్రీన్ అరేంజ్ చేసి వాళ్లకు, ప్లస్ ఎవరైతే పేరెంట్స్